టికెట్ల విషయంలో ఏమన్నా జగన్ గారు పట్టింపుగా ఉన్నట్లు మీకు ఏమన్నా అనిపిస్తుందా? అలాగే అనిపిస్తరు కదా. ఆయన దగ్గరికి వెళ్లి కరెక్ట్ గా ఆయనతో కూర్చుని కరెక్ట్ గా చర్చిస్తే హి ఇస్ డెఫినెట్లీ ఎ థాట్ఫుల్ బ్రిలియంట్ యంగ్ మ్యాన్. చాలా మంది వెళ్లి కలిసారు కదండి సినీ ఇండస్ట్రీ నుంచి, కలిసి ఏం మాట్లాడారు ఎవరికి తెలుసండి? See whether they went to ask him to reduce the tickets or whether they went to ask him for some space to build studios or వాళ్ళు ఒక స్వార్థానికి ఉండొచ్చు, లేకపోతే అంతేగాని వాళ్ళు సొసైటీ కోసం లేకపోతే సమాజం కోసం ఏమైనా అడిగారో లేదో ఎవరికి తెలుస్తుంది? సో టాక్స్ విషయం గురించి మాట్లాడి ఉండకపోవచ్చు అని మీరు అనుకుంటున్నారా? ఏమో, how do I know? Unless I am present there I cannot tell this thing. But జగన్ గారు వచ్చి అద్భుతమైన వ్యక్తి, ఈజ్ యంగ్ మ్యాన్, ఈజ్ ఇంటెలిజెంట్ మ్యాన్, హిస్ డాటర్ ఇస్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ MBA. And so he's highly intelligent and aina for how many years for nearly about 1.5 years he padayatra chesaru. Anika cheyalsina asalu karma ledu. He can happily, with the amount of money and with the amount of with beautiful education of his daughters, he can happily retire somewhere. But why janam sankhyalu prema sankhyalu ala bandhinchesindani? So he wanted to serve the people of Andhra and get into their hearts. ఇక్కడ మన కేసీఆర్ గారు ఎలాగో అక్కడ మన ఆంధ్రలో జగన్ గారు అలాగా. సో హీ డజంట్ హ్యావ్ వెండెట్ ఆన్ పీపుల్. హీ వాంట్స్ ద సొసైటీ, ఫస్ట్ ద పూర్ పీపుల్ టు లివ్ టు ఈక్వలీ లైక్ ది వెల్ టు డూ పీపుల్. అన్ని రకాలుగా చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీని మాత్రం జగన్ సర్కార్ పట్టించుకోవట్లేదన్న పేరు కూడా వస్తుంది కదా. అది పట్టించుకోవట్లేదు ఏం చేయమంటారు పట్టించుకుని? అంటే టికెట్ల ధరలు తగ్గించడం. అప్పుడు అది కాదండి, సినిమా ఈజ్ నాట్ ది ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ మోర్ దెన్ సినిమా ఇమీడియట్లీ to look after. So adi chusukunnaka cinema only comes as entertainment, but life is not cinema. Okay, life is life. So cinema ni pattichukovalanu ledhu meer cheppakoddu, endukante ani undemo maybe he'll do it in future, step by step okkokati cheskuntu vastar, then he'll come to cinema, but he'll definitely do some help to the industry.